నమస్తే, నా పేరు నాగశ్రీ. నేను ఇప్పుడు రైతు బజార్కి వచ్చానండి. ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్ అని అంటారు. అయితే మనకి రైతు బజార్లు ఎలాగో ఇది కూడా అలాగా. ఇక్కడ అన్నీ కూడా ఫార్మ్స్ నుంచి అంటే ఫ్రెష్గా వస్తాయి కాయగూరలు అన్నీ కూడా. చాలా బాగుంటుంది ఇది. ఊర్లలో ఒకప్పుడు సంత అని పెడుతూ ఉండేవారు, అవునా? అలాంటిదే ఇది కూడా. సో ఇప్పుడు మొత్తం అంతా చూద్దాం, ఏ కూరలు బాగున్నాయి, ఎటువంటి ఫ్రూట్స్ దొరుకుతాయి, ఎలా ఉన్నాయి రేట్లు అన్నీ కూడా తెలుసుకుందాం. రండి. ఇది ఒక చిన్న మార్కెట్ లాంటిదండి. ఫార్మర్స్ మార్కెట్ అంటే కాయగూరలతో పాటు అన్నీ ఉంటాయి. అంటే మనకి చూడండి, డ్వాక్రా బజార్ అని ఉంటుంది కదా, ఆ డ్వాక్రా బజార్లో ఎవరికి వారు సొంతంగా తయారు చేసినవి అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తారు. అలాగే ఈ మార్కెట్లో కూడా. అయితే ఈ మార్కెట్ టైమింగ్స్ ఏంటంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే. 12 తర్వాత మనం పెడితే అక్కడ స్టాల్స్ అన్నీ ఖాళీ ఉంటాయి, ఎవరు కూడా అమ్మరు. టైంని ఖచ్చితంగా పాటిస్తారు. ఇప్పుడు ఉన్న ఈ స్టాల్స్ అన్నీ కూడా ఎవరికి వారు సొంతంగా తయారు చేసుకున్నవి తెచ్చి పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మేము చూస్తున్న ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఒక రకమైన చెక్క అండి ఇది. ఆ చెక్క మీద ఇలా డిజైన్గా వాళ్ళు పెయింట్ చేసి, అంటే టీ ట్రే, తర్వాత కీ చైన్లు, అలా మొత్తం టేబుల్కి ఉపయోగించే, ఆఫీస్ టేబుల్కి ఉపయోగించేవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. చిన్న చిన్న ట్రేస్ నుంచి పెద్ద పెద్ద ట్రేస్ వరకు ఉన్నాయి. అలాగే వాటర్ బాటిల్స్ అవి పెట్టుకోవడానికి చక్క చిన్న చిన్న స్టాండ్లు అలా చాలా బాగున్నాయి. నేను అమ్మాయిని వీడియో తీస్తున్నానని నాకు ఒక కీ చైన్ గిఫ్ట్గా కూడా ఇచ్చింది. It depends. Usually one layer of the resin, it has to cure for 48 hours completely. And sometimes we have to do couple of layers on top to create all. And it looks like a gouache, but it's resin, so it's really durable. If you drop it on the floor, it's not going to break. ఇవి ఫార్మ్స్ నుంచి వచ్చినవి. ముల్లంగి, క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ అటువంటివన్నీ ఉన్నాయి. అయితే పెద్ద మొత్తంలో లేవండి, అన్నీ కూడా చిన్న చిన్న బాస్కెట్స్లో వీళ్ళు తీసుకొచ్చారు. అంటే ఎవరి ఫార్మ్స్లో వాళ్ళు, అంటే ఎవరి ఇంటి ముందు వాళ్ళు పెంచుకున్నవి చక్కగా తీసుకొచ్చి ఇలా అమ్ముతూ ఉంటారట. ఇవన్నీ కూడా చాలా తాజాగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అయితే ఎక్కువగా అమెరికన్స్కి ఉపయోగపడే కాయగూరలే కనిపించాయి. మన మామూలు రొటీన్వి ఉంటాయి కదా. ఇంకొక ఫార్మర్ మార్కెట్కి మేము గతంలో వెళ్ళినప్పుడు, అంటే నేను కాలిఫోర్నియాలో వెళ్ళినప్పుడు, అక్కడ అన్నీ ఉన్నాయి. బెండకాయ, దొండకాయ, అరటికాయ, ఇలా మనం వాడే ప్రతి కాయగూర దొరికింది. ఇక్కడ మాత్రం నాకు అవేమీ కనిపించలేదు. చాలా వరకు డ్వాక్రా బజార్ లాగా ఎవరికి వాళ్ళు సొంత ప్రొడక్ట్స్ని తెచ్చుకుని ఇలా స్టాల్ పెట్టుకుని అమ్ముకుంటారు, అటువంటివే ఎక్కువగా కనిపించాయి. చాలా ఉన్నాయండి, అంటే ఇంటికి ఉపయోగపడేలాగా చిన్న చిన్నవి అనమాట. అంటే పెద్ద పెద్దగా మనకి కావాల్సినవే ఉండవు, కానీ వీళ్ళని ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటే మాత్రం చక్కగా ఒకటి మనం కొనొచ్చు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఆ పక్కకు వెళితే ఇంకా స్టాల్స్ ఉన్నాయట. ఆ పక్కకు కూడా వెళ్ళి అక్కడ ఏమేం స్టాల్స్ ఉన్నాయో కూడా చూద్దాం. ఇటువైపు కూడా చాలా వరకు ఇటువంటి స్టాల్సే ఉన్నాయి. వెజిటబుల్స్ అంటే కాయగూరలకు సంబంధించి పెద్దగా ఎక్కువగా లేవండి, చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ఉన్నా కూడా మనకి సంబంధించిన కాయగూరలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇది చూద్దాం, మైక్రోగ్రీన్స్. ఇప్పుడు మనం కూడా అలా చక్కగా అప్పటికప్పుడు, అంటే మైక్రోగ్రీన్స్ అన్నీ కూడా పెంచడం జరుగుతోంది. అవి పచ్చివి తినడం కూడా జరుగుతోంది, అవునా? అటువంటిదే ఈ స్టాల్. తర్వాత చాక్లెట్స్ కూడా వీళ్ళు సొంతంగా తయారు చేసినవి, అంటే ఇంట్లో తయారు చేసి అమ్ముతున్న చాక్లెట్స్. ఇవి కొద్ది మొత్తంలో తెచ్చుకుని చక్కగా స్టాల్లో పెట్టుకుని అమ్ముతారండి. ఇవన్నీ కూడా మనం చాలా వరకు సలాడ్స్లో వాటిలో వాడుతూ ఉంటాం. ఆరోగ్యానికి మంచిది అని కూడా చాలా వరకు చెప్పడం జరుగుతోంది. చాలామంది పెంచుతున్నారు, అలాగే ఎక్కువగా తినడం అనేది కూడా జరుగుతోంది. ఈ స్టాల్ దానికి సంబంధించింది. ఈ స్టాల్లో చూసారు కదా, చిన్న చిన్న బొమ్మలు, చక్కగా ఊలుతో తయారు చేసిన బొమ్మలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. వాళ్ళే సొంతంగా తయారు చేసి ఇలా స్టాల్ పెట్టి అమ్ముతూ ఉంటారట. ఎక్కువగా అమెరికన్సే కనిపించారు, ఇండియన్స్ అయితే చాలా చాలా తక్కువ అండి. అసలు నాకైతే కనిపించలేదు, మేము తప్పితే ఇంకెవరు లేరు, అందరూ అమెరికన్సే ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో, ఆల్మోస్ట్ 10 మందిలో ఒక 5-6 చేతిలో అయితే
కుక్క ఉందండి, కుక్క పిల్లలు ఉన్నాయి. చక్కగా కుక్కల్ని పెంచుకుంటారు ఇక్కడ ఎక్కువగా. నేను చాలా వరకు కుక్కల్ని ఎక్కువగా చూశాను. ప్రతి వాళ్ళ చేతిలో కూడా కుక్క పిల్ల అనేది ఉంటుంది. ఈ స్టాల్స్ అన్నీ కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటాయండి. ఈ చేతి సంచులు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు మనకి కూడా చూడండి, ఎగ్జిబిషన్స్లో వాటిల్లో, అలాగే డ్వాక్రా బజార్ ఇటువంటి వాటిల్లో చేతి సంచులు లాంటివి అమ్ముతారు కదా, అటువంటివి అన్నమాట ఇవి. ఇవి కూడా వీళ్ళ ఓన్ ప్రొడక్ట్స్, అంటే ఎవరికి వారు తయారు చేసుకొచ్చి ఇక్కడ అమ్మడం అనేది జరుగుతుంది. ఈ బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి చూడండి, ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. పిల్లో కవర్స్ అన్నీ కూడా సొంతంగా ఆమె డిజైన్ చేశారట, నేను అడిగి తెలుసుకున్నాను. ఇవన్నీ కూడా పెయింట్ ఆమె వేయటం జరిగింది. చూడండి, ఒక్కొక్క పిల్లో మీద ఒక్కొక్క రకమైన డిజైన్ వేశారు. ఇవన్నీ మనం సోఫాల్లో వాటిలో యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా పిల్లోతో సహితంగా అమ్ముతారట. పిల్లో కవర్స్ కావాలి మాకు అని అంటే మాత్రం ఆమె విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. మనం ఫోన్ చేస్తే చక్కగా వాళ్ళు పంపించడం అనేది జరుగుతుందట. చాలా వరకు డిజైన్స్ అండి పిల్లోస్ మీద. ఆ ఫ్లవర్ చూడండి, పొద్దుతిరుగుడు ఫ్లవర్ ఎంత బాగా డిజైన్ చేశారో. ఆమె సొంతంగా పెయింట్ వేశారట. ఈ స్టాల్ వచ్చి అన్నీ కూడా హ్యాండ్మేడ్ సోప్స్, చాలా బాగున్నాయి. మంచి సువాసనతో, అంటే కొన్ని రకాల ఫ్లవర్స్ వాసన ఉంటుంది కదా సువాసన, ఆ సువాసనతో కూడా సోప్స్ ఉన్నాయి. తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ కూడా చాలా బాగుందండి. ఫేస్ ప్యాక్, తర్వాత ఫేస్కి అప్లై చేసుకునే క్రీమ్స్ కానీ అన్నీ మనకి అట్లా పెడతారు. మనం యూజ్ చేయొచ్చు అనమాట, అంటే మనకి టెస్ట్ చేసుకోవడం కోసం కొంత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ స్టాల్లో మేము సోప్స్ తీసుకున్నాము, మాయిశ్చరైజింగ్ క్రీమ్ తీసుకున్నాం. చాలా బాగుందండి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే, చాలా బాగుంది. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆమె సొంతంగా తయారు చేస్తారట. చాలా మంచి ప్రొడక్ట్స్ ఇవి. ఎందుకనంటే ఇంట్లోనే తయారీ కదా, ఇందులో ఎటువంటి కెమికల్స్ కలవవుట. చాలా బాగున్నాయండి, మంచి సువాసనతోటి. చూసారా చేతులంతా కూడా ఎంత మాయిశ్చరైజింగ్గా ఉందో, ఎంత బాగున్నాయో. ఈ స్టాల్ వచ్చేంత ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, చక్కగా ఇయర్ రింగ్స్, మెళ్ళో వేసుకునే గొలుసులు, తర్వాత చేతికి బ్రాస్లెట్ లాంటివి, ఉంగరాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఇమిటేషన్ గోల్డే అనుకోండి. కానీ ఆడవాళ్ళం కదా, ఈ స్టాల్ చూడగానే ఆగిపోయాను. చాలా బాగా నచ్చాయి, అంటే ఇక్కడి వెరైటీలో ఉన్నాయి, వీళ్ళు ధరించే మోడల్లోనే ఉన్నాయి. ఇవి కూడా ఈమె సొంతంగా తయారు చేస్తారట. సొంతంగా తయారు చేసి చక్కగా ఇటువంటి స్టాల్స్లో అమ్మడం అనేది జరుగుతుందట. చాలా ఓపిక్గా చూపిస్తారండి, ప్రతిదీ కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. మనం కొనకపోయినా కూడా విసుగు అనేది చూపించరు. బాగున్నాయి, అంటే వీళ్ళకి తగ్గ మోడల్స్ ఇవి చక్కగా ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు ఈ స్టాల్ గురించి ఒక స్పెషల్ చెప్పాలండి. అంతకంటే ముందు నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటో తెలుసా, ప్రతి వారు కూడా లైన్లో ఓపికగా వేచి ఉండి వాళ్ళకి కావాల్సింది తీసుకుని వెళ్ళటం. మన ముందు వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు బేరం అవ్వట్లేదు, ఇది వదిలేద్దాం, ఇంకో షాప్కి వెళ్ళిపోదాం అని మాత్రం వెళ్ళటం లేదండి. వాళ్ళ వంతు వచ్చేదాకా అలా క్యూలో నిలబడతారు, చాలా ఓపికగా తీసుకుంటారు. అలాగే షాప్స్లో అమ్మేవాళ్ళు కూడా చక్కగా గుడ్ మార్నింగ్ చెప్తూ, హాయ్ అని పలకరిస్తూ, నవ్వుతూ వాళ్ళ సరుకును అమ్ముతారు. చాలా బాగుంది అది. మరి ఇప్పుడు ఈ స్టాల్ స్పెషల్ ఏంటో చెప్పిన, ఇది ఇండియన్ స్టాల్. ఇందులో ప్రత్యేకంగా ఫుడ్కు సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా, సమోసా. అవునండి, మీరు విన్నది నిజమే, సమోసా. చికెన్ సమోసా, బీఫ్ సమోసా, ఇట్లా నాన్ వెజ్కి సంబంధించిన సమోసాలు ఉన్నాయి. సమోసాలు ఎక్కువగా కొనుక్కుంటారట, సమోసాలు చాలా బాగా నచ్చుతాయట. అందుకే ప్రత్యేకంగా ఈ స్టాల్ పెట్టడం జరిగిందట, అమ్మాయిని అడిగి తెలుసుకున్నాను. ఆ అమ్మాయి ఫారినరే, అయితే తను పార్ట్ టైం, అంటే స్టూడెంట్ కాబట్టి పార్ట్ టైంగా వర్క్ చేస్తోందట. చికెన్ కర్రీ, వెజ్ కర్రీ కూడా ఉంది, 1-2 వెరైటీ వెజ్ కర్రీ కూడా ఉన్నాయి. ఏంటో ఇండియన్ వాళ్ళ స్టాల్ అనగానే అదొక రకమైన ఆనందం, సరదాగా అవన్నీ చూసాం. చూసారు కదా చికెన్ సమోసా,
బీఫ్ సమోసా. సమోసాలోనే వెరైటీస్, అయితే అన్నీ కూడా నాన్ వెజే ఉన్నాయి. వెజిటేరియన్లో సమోసా అయితే లేదు. ఈ స్టాల్ వచ్చి అన్నీ కూడా చక్కగా నేమ్ ప్లేట్స్, అలాగే కొన్ని కొన్ని ఇంటికి ఉపయోగపడే ఐటమ్స్, ఇవన్నీ కూడా సొంతంగా తయారు చేసినవే. ఇదండి అమెరికన్స్ ఫార్మర్స్ మార్కెట్. అయితే కాయగూరల కంటే కూడా ఎక్కువగా సొంతంగా తయారు చేసిన ప్రొడక్ట్స్ చిన్న చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకుని వాటిల్లో ఉండి అమ్మడం అనేది జరుగుతోంది. అంటే మన డ్వాక్రా బజార్ లాగా. డ్వాక్రా బజార్లో చూడండి, అన్ని ప్రదేశాల నుంచి, పచ్చళ్ళ నుంచి మొదలు పెడితే బ్యాగ్లు, చీరలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అందుబాటు ధరల్లో అమ్ముతూ ఉంటారు. అలాంటిదే ఈ మార్కెట్ కూడా. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు క్లిక్ చేశారనుకోండి, నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్ యూ.